మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆర్ఎంపీ డాక్టర్ రమేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విపత్కర సమయంలో రక్తదానం చేయడం ద్వారా ప్రాణదానం చేసినట్లే అన్నారు. రక్తం ఇవ్వడం ద్వారా నలుగురి ప్రాణాలు కాపాడిన వాళ్లమవుతామని, జిల్లాలో వివిధ గ్రామాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, ఎంపీడీఓ ఉమాదేవి, ఎంఆర్ఓ విజయలక్ష్మి, సర్పంచ్ తిరుమల, ఎంపీటీసీ లక్ష్మి, ఉప సర్పంచ్ గిరిగౌడ్, మాజీ సర్పంచ్లు ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, నాగభూషణం, మాజీ సొసైటీ డైరెక్టర్ వెంకట్ గౌడ్, నాయకులు నర్సింహులు, రమేష్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ గ్రామంలో మరి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మరి ఈ రక్తదాన శిబిరానికి మరి ఆర్ఎంపీ డైరెక్టర్ రమేష్ గారు మరి తను ఈ రక్తదాన శిబిరం నిర్వహించి మరి రక్తదాన శిబిరానికి మరి జిల్లా అధికారులు మరియు సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మరి ప్రజాప్రతినిధులు మరి సుమారు ఉడేరం గ్రామంలో మరి రక్తదానం చేస్తామని ముందుకొచ్చిన 50 మందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నియోజకవర్గ ఎమ్మెల్యే సూరిపేట రామలింగారెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో నెలకొన్న రక్త కొరత వల్ల ప్రజలు పేషెంట్స్ ఏ విధంగా తలసీమియా పేషెంట్స్ కానీ మిగతా పేషెంట్స్ కానీ ఎంత ప్రమాదంలో ఉన్నారో చెప్పారు. వారి ఆదేశాల మేరకు మన డిఎంహెచ్ఓ గారు సంప్రదిస్తే వారు సానుకూలంగా స్పందించి మన మెడికల్ ఆఫీసర్ గారు, నర్సింగ్ చేయగల మెడికల్ ఆఫీసర్ గారు, మన ప్రజాప్రతినిధులు, ఎంపీపీ గారు, మాజీ సర్పంచులు, మేము ముందుకొస్తాము, మీరు ప్రోగ్రామ్ పెట్టండి, ఎప్పుడు ఎప్పుడు అని చూశారు. మన మెడికల్ ఆఫీసర్ గారికి కూడా 1 మంత్ నుండి మేము అడుగుతున్నాం, సార్ కూడా బిజీ ఉండి ఇంత లేటుగా జరిగింది, అయినా కానీ అందరూ ఒక 100 పాయింట్స్ వరకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక 50 పాయింట్స్ వరకు మనకి ఇక్కడ సేకరించడం జరిగింది.